తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywoodtobollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. మెగాబావ్ స్టార్ రామ్ చరణ్ సుకుమార్ల కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ రంగస్థలం బాక్సాఫీస్ దగ్గర భారీ అంచనాల నడుమ నేడు వచ్చేసింది. ప్రీమియర్ షోలతోనే అద్భుతమైన రికార్డులు, మొదటి ఆటకి యునానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ ను దక్కించుకున్న ఈ సినిమా ఓవరాల్ గా ఇవన్నీ ఆడియన్స్ నుంచి కాకుండా ఎక్కువగా ఫ్యాన్స్ నుంచి దక్కించుకున్న రికార్డులు అవ్వడంతో అసలు సీసలు కామన్ ఆడియన్స్ స్టాక్ అని ఏంటి అనేది అందరిలోనూ ఆసక్తిని రేపింది. కామన్ ఆడియన్స్ స్టాక్ కొద్దిగా లేట్ గా వచ్చినా లేటెస్ట్ గానే ఉందనే చెప్పాలి. సినిమా మొదటి అర్ధ భాగం పూర్తి ఎంటర్టైన్మెంట్ తో కూడుకొని ఉంటుందని, సెకండ్ హాఫ్ ఎమోషనల్ టచ్ ను భారీగా తెరకెక్కించి అబ్బురపరిచారని అంటున్నారు. కామన్ ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చూస్తే సినిమా సెకండ్ హాఫ్ కొద్దిగా డ్రాగ్ అయినా కానీ ఎమోషనల్ టచ్ ఉండటం, సుకుమార్ టేకింగ్ అద్భుతంగా ఉండటంతో ఓవరాల్ గా కామన్ ఆడియన్స్ దగ్గర నుంచి కూడా సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంటుంది. ఆ ప్రభావం బాక్సాఫీస్ దగ్గర కూడా ఓ రేంజ్ లో కనిపిస్తుండగా అద్భుతమైన ఓపెనింగ్స్ తో దున్నేస్తున్న రంగస్థలం సినిమా తొలి రోజు కలెక్షన్ల పరంగా రామ్ చరణ్ కెరీర్ లోనే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలోనూ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకున్న సినిమాల జాబితాలో చోటు దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. టాప్ 10 లో రామ్ చరణ్ సినిమా నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అంటున్నారు ట్రేడ్ వర్గాలు. మరి మొదటి రోజు సినిమా టాక్ పరంగా కామన్ ఆడియన్స్ నుంచి మంచి టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా లెంత్ విషయంలో మాత్రం మైనస్ పాయింట్ నే సొంతం చేసుకుంది. కానీ ఇలాంటి కల్ట్ క్లాసిక్ సినిమాను చూసే సమయంలో స్లో అయినా పర్వాలేదనే టాక్ అందరిలోనూ వ్యక్తమవుతుండటంతో ఇక బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు వసూల పరంగా ఎలాంటి సంచలనాలు నమోదు చేస్తుందని అందరూ ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోకండి.